So this is the entry for Jaganatha gattu. So straight start and the turn on Matadi. Hey guys, welcome back to the Numanu Talk. So Ekadunama Chusestara. We are in Jaganatha gattu with family members. So meeku Jaganatha gattu vlog aithe chupistanu, chuseyandi. So Jaganatha gattu ante ila untundannamata. So mottam gattu prantham idantha. So ila villantha vastu untaru. So chaala kindiki undi kada aa kindi nunti ila ekkutu velthu untam anamata. అందుకే జగన్నాథ గట్టు అనేసి అయితే అంటారా అని అనుకుంటున్నాను. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వెళ్ళిపోతున్నారు, నేను మీ అందరూ చూపించాలని స్లోకి వెళ్తా ఉన్నాను. సో దిస్ ఈజ్ ద జగన్నాథ గట్టు వ్లాగ్ అన్నమాట. సో చాలా పైకి వెళ్ళాలి యాక్చువల్లీ. చూడండి ఇదిగో, ఇదంతా జగన్నాథ గట్టే. ఇంకా చాలా హైట్ ఉందన్నమాట, మేము ఆటోలో వెళ్ళలేకపోయాము అందుకే అక్కడ దింపేశారు. జరగండి సో చాలా హైట్లో అయితే ఉందన్నమాట టెంపుల్. సో మేము ప్రజెంట్గా ఆటోలో వెళ్తున్నామన్నమాట. అప్పుడు అక్కడ కింద ఎందుకు చూపించానంటే ఆటోలో కొంచెం హెవీ మెంబర్స్ అయ్యేసరికి లోడ్ ఇగ్గలేదనేసి మేము అక్కడ దిగాము. సో మనం వీడియో తీసుకోవడానికి చాలా పాసిబుల్ అయింది. ఇది ఫోటోషూట్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. అక్కడ చాలామంది ఫోటోషూట్కి వచ్చారు చూడండి అబ్బాయిలు. సో అండ్ ఇక్కడ ప్రీ వెడ్డింగ్స్ అలా చాలా చాలా అయితే జరుగుతుంటాయి. ఇదంతా వ్లాగ్. అక్కడ మా ఫ్యామ్ ఆగారు, మమ్మల్ని తీసుకొచ్చాక వాళ్ళని తీసుకెళ్తారు. సో చూస్తున్నారు కదా ఎంత హైట్ ఉందో, నేను ఫస్ట్ చూపించినప్పుడు చాలా తక్కువ అనిపించింది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత హైట్ అనిపిస్తుందో. సో ఇదంతా కొండగట్టు ప్రాంతం లాగే ఉంది, బట్ నెట్వర్క్ అయితే చాలా బాగుందండి, నెట్వర్క్ ప్రాబ్లం ఏమీ లేదు. సో చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా ఇల్లులు, అదంతా తిరిగేసుకొని మేము ఇలా పైకి వచ్చాము. స్పెషల్ ఏంటి అంటే చాలా రోజులు అయింది మా ఫ్యామ్ అందరం కలిసి, అందుకే ఇలా అన్నమాట. ఇంకా ఫైనల్లీ గట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. దగ్గరికి కాదు, గట్టు జగన్నాథ గట్టు అంటే టెంపుల్ ఉండే ప్లేస్కి అయితే మనం వచ్చాము. సో చుట్టూ ఇలా చెట్లు కొండలు అలా ఉంటాయన్నమాట. అలాంటి ప్రాంతం మధ్యలో గుడి అయితే ఉంటుంది. సో మీరైతే చూసేయండి, ఫైనల్లీ గుడి అయితే అక్కడుంది. మేము కొంచెం యూతలు కొన్నామన్నమాట. సో మనకైతే ఇదంతా గట్టు మీద నుండి ఉండే వ్యూ అన్నమాట. ఆ జగన్నాథ గట్టు అనేది ఎందుకు అనుకుంటున్నారు, ఇలా గట్టు మీద ఉన్నందుకు. సో నేనైతే అక్కడే కొంచెం వీడియో తీసుకున్నారా ఆడుకున్నాం అన్నమాట. సో నేను వీడియో తీసుకున్నాను, నిలబడలేదు. ఇదే గుడి. ఇది వచ్చేసి రూపాల సంగమేశ్వర జగన్నాథ గట్టు. ఇలా ఉంటుంది టెంపుల్ వ్యూ. సో ఇదంతా టెంపుల్ లోపల ఉంటుందన్నమాట. జగన్నాథ గట్టు ఇల్లులు అంటారు కదా అవే అండి అక్కడ కనిపించేటివి. సో ఇప్పుడైతే ఇంకా టెంపుల్లో ఒక్కొక్క ప్లేస్ని అయితే చూపిస్తాను. ఇక్కడ నాగమయ్యని అయితే ఇలా సెట్ చేశారనమాట, చాలా పెద్దగా. ఎంత బాగుంది కదా. సో ఇలా ఉంది, ఇది వచ్చేసి నాగమయ్య అనమాట. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ అనమాట. ఎండ ఉంది కదా, కనిపించలేదు. సో టెంపుల్ మీద సూర్యుడు ఎంత బాగున్నాడు కదా. సో ఇదేనండి టెంపుల్. ఇలా స్టెప్స్ మీద వెళ్తే మనకైతే టెంపుల్ అయితే కనిపిస్తుందన్నమాట. సో ఇలా వెళ్ళి అలా రావచ్చు. సో నేను అది కూడా తీసాను, అది కూడా చూపిస్తాను. సో టెంపుల్ వ్యూ అంతా అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి జగన్నాథ గట్టు అని అంటారనమాట. ఎండ ఉంది, ఇక్కడ కూడా రూట్స్ ఉన్నాయి చాలా. ఇక్కడ ఎండ ఉంది, సో కొంచెం ఏమైనా డిస్టర్బ్ అయి ఉండొచ్చు వీడియో, బట్ అయితే చాలా బాగుందండి టెంపుల్ అయితే. ఇలా బ్లాగ్ ప్లాన్ చేశాను అనమాట. సో ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్, ఐ మీన్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఇది ఒక వ్యూ అనమాట, మొత్తం ఆ రాయితోనే టెంపుల్ అయితే ఉందన్నమాట ఇక్కడ వచ్చేసి.
సో గాయ్స్ ఇదంతా టెంపుల్ బ్యాక్ వ్యూ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఫోటో షూట్స్కి చాలా చాలా బాగుంటుందన్నమాట ఇది వచ్చేసి. సో మీకు ఇది ఫాస్ట్గా క్లిప్ పెట్టాను బట్ మీకు ఫైనల్గా అయితే చూపిస్తాను చూడండి. టెంపుల్ వ్యూ అయితే బాగుంటుంది. సో ఇక్కడ ఫోటో షూట్స్ చాలా జరుగుతాయి. సో ఫోటో షూట్స్ తీసుకొచ్చాను, ఈ ప్లేస్ చూపించాను. ఇది దిస్ ఈజ్ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద టెంపుల్ డౌన్ సైడ్. అప్పర్ సైడ్ వెళ్ళడానికి ఇప్పుడైతే మనం స్టార్ట్ అవ్వబోతున్నాము. సో అలా అక్కడి నుండి మీకు నేను నా డైరెక్షన్లో లెఫ్ట్ అండి మీకు రైట్ అన్నమాట. సో ఇలా స్టెప్స్ ఎక్కేసి ఫాస్ట్ ఫాస్ట్గా వస్తే కుదరదు కాబట్టి స్లోగా తీసాను అన్నమాట. సో ఇక్కడి నుండి మీరందరూ వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఇలా రైట్ సైడ్ చెప్పాను కదా ఇదంతా స్టెప్స్ అన్నమాట. సో ఇది ఒక సైడ్ రావడానికి ఒక సైడ్ పోవడానికి స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం వెళ్ళే దారిలో స్టెప్స్ని అయితే ఎక్కబోతున్నాము. అండ్ టెంపుల్ అయితే క్లోజ్ ఉంది బట్ నేను మీ అందరి కోసం ఒక ట్రిక్ అయితే యూస్ చేసి టెంపుల్ వ్యూ కూడా చూపించాను. టెంపుల్ వ్యూ అంటే గాడ్ ఎవరు ఎలా ఉంటుంది లోపల అనేది కూడా మీకైతే నేను చూపించాను. సో ఇదేనండి టెంపుల్ లోపలి వ్యూ. యాక్చువల్గా అక్కడ గర్భగుడి అంటారు కదా అక్కడ బయటి వరకు వెళ్ళొచ్చు బట్ లోపల ఫోటోషూట్ అలా ఉందో లేదో అయినా మనకు ఎందుకు వద్దు ఉన్న గాడ్ దగ్గరికి వచ్చాము అందుకే బయటి నుండి అయితే తీశాను. చాలామంది చూడాలి అనుకుంటారు కదా అందుకనేసి. సో ఇది వచ్చేసి టెంపుల్ బయట పైన ఇలా అయితే ఉన్నాయి. దీన్ని పురాతనమైన టెంపుల్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా. ఎందుకు అంటే ఇవన్నీ అప్పట్లోనే కదా ఇలా చెక్కేవాళ్ళు. సో బయట అయితే ఇలా ఉందన్నమాట ఇలా అంతా శిల్పాలతో. ఇంతసేపు టెంపుల్ కింద నుండి వ్యూ చూసాం కదా ఇప్పుడు టెంపుల్ పైన నుండి వ్యూ. ఫైనల్గా ఇదైతే జగన్నాథ గట్టు అప్పర్ వ్యూ అని అయితే చెప్పొచ్చు చెప్తున్నాను కూడా. సో ఇదేనండి టెంపుల్ వ్యూ వచ్చేసి పైనుండి ఇలా ఉంటుందన్నమాట. సో టూ సైడ్స్ ఒక సైడ్ రావడానికి ఒక సైడ్ పోవడానికి అనమాట. సో మనం అటు సైడ్ వచ్చాము. వచ్చిన దగ్గర నుండి ఇది టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. సో నేను వీలైనంత వరకు మీకు గాడ్ని అయితే చూపించాను అనమాట శివుడిని. సో అలా అండ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మనం దిగేయచ్చు అనమాట. సో ఇలా దిగిన తర్వాత అక్కడంతా మీకు ఇందాక చూపించాను కదా టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అని. సో ఆ బ్యాక్లో మేము ఫోటోషూట్ అనమాట. ఇది ఫోటోషూట్ ప్లేస్ ఇలా ఎక్కి ఇలా కూర్చొని ఇలా కష్టపడి వీళ్ళ దగ్గరకు వచ్చేసా. సో ఇలా ఉంది వ్యూ. హాయ్ ఫ్రెండ్స్, మా పిన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ.